फ्रेंड्स इवल्लो इंटरनेशनल शॉर्टेस्ट ब्रिज एक्कडुंदो तेलुसा इदी कनाडा की अमेरिका की कनेक्ट चेसी जाविकॉन आइलैंड लो उंदी ब्रिज केवल 32 अडुगुल पोडुवु मात्रमे उंटुंदी ब्रिज नी सेंट लॉरेंस नदी मीद निर्मिंचारु ब्रिज मात्रमे कनाडा नी यूएसए नी डिवाइड चेसे ब्रिज ब्रिज राइट साइड कनाडा अलागे लेफ्ट साइड यूएसए उंटुंदी फ्रेंड्स इदी मीकु तेलुसा फ्रांस की 1830 वरकु ఒక ఫ్లాగ్ కూడా లేదు మొత్తం ప్లేన్ గా కూడిన వైట్ ఫ్లాగ్ ఒకటి పెట్టుకొని ఉన్నవారు 1830 తర్వాత వాళ్ళకు కొత్త ఫ్లాగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ లండన్ లో జెడ్ఎస్ఎల్ జూలాజికల్ గార్డెన్స్ అనే జూ పార్క్ ఒకటి రెండవ ప్రపంచ యుద్ధం టైంలో లండన్ లో ఉండేది ఆ జూలో చాలా జంతువులు ఉండేవి అందులో పైథాన్స్ క్రొకడైల్స్ టైగర్స్ ఎలిఫెంట్స్ లయన్స్ ఇలా చాలా రకాల జంతువులు ఉండేవి అయితే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆ జూని బాంబులు తయారు చేయడానికి ఉపయోగించడానికని ఆ జూలో ఉండే చాలా వరకు జంతువులను వేరే ప్లేస్ కి తరలించాయి ఇంకా చాలా విషపూరితమైన జంతువులు అలాగే పైథాన్స్ గ్లాడియేటర్ స్నేక్స్ ఇలా చాలా చాలా రకాల జంతువులను జూలోనే చంపేశారు ఇలా ఎందుకు చేశారని చాలా మంది అక్కడ అడిగి జూ పార్క్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక ఫన్నీ సమాధానం ఏందంటే అక్కడ బాంబులు పేలితే అక్కడ ఉన్న కొన్ని విషపూరిత జంతువులు తప్పించుకొని పబ్లిక్ లోకి వెళ్తే చాలా డేంజర్ అని ఈ విధంగా సమాధానం ఇచ్చారు లేదంటే వేరే ప్లేస్ కన్నా తరలిస్తే కనీసం బ్రతకన్న ఉండేవి ఊరిక చంపేశారు ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా చాలా కంట్రీస్లో పిల్లలు స్కూల్లో చేర్పించినప్పుడు ఎగ్జామ్స్ అనేవి కామన్ అయితే ఒక కంట్రీ ఉంది ఆ కంట్రీ పేరు జపాన్ జపాన్లో పిల్లలకు 4th grade అంటే 4th class లేదా 10 ఇయర్స్ వచ్చినంత వరకు ఎగ్జామ్స్ అనేవి ఉండవు ఈ రూల్ ఎందుకు పెట్టారనే కదా మీ డౌట్ నేను చెప్తానులేండి జపనీస్ పిల్లలు స్కూల్లో చేర్పించినప్పుడు 1st class 2nd class అలాగే 3rd class ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అయితే మన కంట్రీలో ఉన్నట్టు చదువుకొని ఎగ్జామ్ రాసే ఎగ్జామ్స్ కాదు ఇవి చిన్న చిన్న ట్విస్ట్ ఈ ఎగ్జామ్స్ యొక్క చిన్న మోటో ఏంటంటే పిల్లలకి బిహేవియర్ని నేర్పించడం అలాగే మేనర్స్గా ఉండడం ఇలాంటివి అదర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే సేమ్ మన ఇండియాలో కూడా ఇదే రూల్ని పాటిస్తే పిల్లలకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది పై పై క్లాసులకు వెళ్ళేటప్పుడు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు లియాన్ ఎం లీడర్మ్యాన్ ఇతను ఒక సైంటిస్ట్ అలాగే నోబెల్ ప్రైజ్ హోల్డర్ ఇతను ఫిజిక్స్లో సబ్అటామిక్ పార్టికల్స్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావడం వలన ఇతనికి నోబెల్ ప్రైజ్ వాళ్ళు మెడల్ అందజేశారు 1988లో ఇతని వయసు పెరిగిన తర్వాత 2011లో మెమోరీ లాస్ జరిగింది అప్పటి వరకు దానికి ముందు ఏం జరిగింది అలాగే అతను ఒక నోబెల్ ప్రైజ్ హోల్డర్ని కూడా మర్చిపోయాడు అలాగే అతని దగ్గర ఉన్న ఏం డబ్బులు లేకపోవడంతో అలానే మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం తన దగ్గర ఉన్న గోల్డ్ మెడల్ని 765,000 అమెరికన్ డాలర్స్కి అమ్మాడు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 5,59,43,302 రూపాయలు వచ్చిన డబ్బులతో అతను మెడికల్ బిల్స్ని ఖర్చు పెట్టుకున్నాడు అలాగే అతను 2015లో అమెరికాలోని ఇదాహో నర్సింగ్ హోమ్లో చనిపోయాడు ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున చెన్నైలో చెన్నైకి చెందిన సంజన అనే 5 ఏళ్ల అమ్మాయి గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఆ రికార్డ్ ఏంటంటే పెద్ద పెద్ద షూటర్స్ అలాగే ప్రొఫెషనల్స్ చేయలేని రికార్డ్ని సంజన క్రియేట్ చేసింది అదేంటంటే 111 బాణాలను కేవలం 13 నిమిషాల 15 సెకండ్లలో దాని యొక్క సస్పెండెడ్ పొజిషన్స్లో కొట్టింది ఈ ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఎక్కువ బాణాలను వదిలిన అమ్మాయిగా సంజన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఆ బాణాలను కూడా అప్సైడ్ డౌన్ పొజిషన్లో కొట్టింది అదే ప్రొఫెషనల్స్ లేదా ఆర్చరీస్ అయితే వాళ్ళు యావరేజ్గా 6 బాణాలను 4 నిమిషాల్లో కొడతారు అదే 20 నిమిషాల్లో చూస్తే మహా అయితే 30 బాణాలను వేయగలరు అలాంటిది పెద్ద ట్రైనింగ్ ఎక్విప్మెంట్ లేకుండా సంజన ఈ రికార్డ్ని క్రియేట్ చేసిందంటే మన ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చిందని అర్థం అలాగే వాళ్ళ ఒక కోచ్ ఏమంటున్నాడంటే 2032 ఒలింపిక్స్లో సంజనను మన ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో ఐక్యూ పవర్ ఎక్కువ కలిగిన వ్యక్తుల్లో కింగ్ ఉంగ్ యాంగ్ కూడా ఒకడు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇతని గురించి ఇతనిది సౌత్ కొరియా ఇతనికి పుట్టిన 3 నెలలకే మాట్లాడడం స్టార్ట్ చేశాడు కింగ్ ఉన్కి 2 సంవత్సరాల వయసులో 4 లాంగ్వేజెస్ మాట్లాడేవాడు అవేంటంటే ఇంగ్లీష్ కొరియన్ జపనీస్ జర్మన్ అంతేకాదండి ఇంకా చెప్పాలంటే ఇతను 3 సంవత్సరాల వయసులోనే మ్యాథమెటిక్స్లోని ప్రాబ్లమ్స్ అలాగే ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ టకటకా చేసేవాడు అలాగే ఇతనికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు అమెరికాలోని ఒక యూనివర్సిటీకి ఫిజిక్స్ స్టూడెంట్గా గెస్ట్ లెక్చర్ కూడా ఇచ్చాడు ఇంతటితో అతను ప్రయాణం ఆగలేదు అతనికి 7 సంవత్సరాలు వచ్చేసరికి నాసాలో జాయిన్ అయ్యాడు అక్కడ 6 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత నాసాలో జాబ్ రిజైన్ చేసి అక్కడే పిహెచ్డి కంప్లీట్ చేసి కేవలం 15 సంవత్సరాలకే పిహెచ్డి డిగ్రీ పొందాడు కొరియాలోని ప్రొఫెసర్గా పనిచేసి అక్కడే రిటైర్ కూడా అయ్యాడు మనం ఇంతగా మాట్లాడుకున్నాం కదా ఇతని గురించి ఇతని యొక్క ఐక్యూ పవర్ ఎంతో మీకు తెలుసా ఇతని యొక్క ఐక్యూ పవర్ 201
ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఫ్రెండ్స్ అలాక్. ఇతని గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇతను ఒకటి కాదు రెండు కాదు భయంకరమైన చావుల నుండి 7 సార్లు తప్పించుకున్నాడు. మొదటగా 1962లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్ వెళ్లి లోయలో పడింది. అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు ఇతను తప్ప. అలాగే 2వ సారి 1963లో ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ కంట్రోల్ తప్పి కింద పడిపోతున్న సమయంలో సలాక్ పక్కనున్న డోర్లో నుండి బయట పడిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. ఇలా రకరకాలుగా కార్ బస్ గన్ చావు నుండి తప్పించుకున్నాడు. అయితే ఇంతటితో ఆయనకు అదృష్టం ఆగలేదు. 2003లో ఒక లాటరీ కొన్నాడు. అతను నాకేం వస్తుందిలే అని అనుకున్నాడు. కానీ ఆ లాటరీ చివరికి తానే గెలుచుకున్నాడు. ఎంతో మీకు తెలుసా, సుమారుగా 1 మిలియన్ అమెరికన్ డాలర్స్. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 8,11,72,635 రూపాయలు. ఇన్నిసార్లు చావులను తప్పించుకున్న అతనికి లక్ లంచ్ బాక్స్లో వచ్చినట్లయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు డాక్టర్ సాగి సత్యనారాయణ. ఇతనిది హైదరాబాద్. ఈయన గిన్నీసా వరల్డ్ రికార్డులో పేరు సంపాదించాడు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 3 గిన్నీసా వరల్డ్ రికార్డులు సంపాదించాడు. ఈయన మొట్టమొదటి గిన్నీసా వరల్డ్ రికార్డు ఏంటంటే, ఒక సంవత్సరంలో వరుసగా 72 పుస్తకాలు రచించడంతో పాటు అవి ప్రింటింగ్ కూడా కంప్లీట్ చేసిన నేపథ్యంలో 2016 జనవరి 28న డాక్టర్ సాగి తొలిసారి గిన్నీసా వరల్డ్ రికార్డు ఎక్కారు. అలాగే 2006 ఏప్రిల్ నుంచి 2012 జనవరి మధ్యలో 125 పుస్తకాలు రచించడంతో పాటు అవి ప్రింటింగ్ కూడా కంప్లీట్ చేయడంతో 2016 ఆగస్టు 28న 2వ సారి గిన్నీసా వరల్డ్ రికార్డు సాధించాడు. అలాగే 3వ సారి గిన్నీసా వరల్డ్ రికార్డు ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 33 డాక్టరేట్ డిగ్రీని తీసుకొని 3వ సారి గిన్నీసా వరల్డ్ రికార్డులో దక్కించుకున్నాడు. అందులో 22 PhDలు 6 డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్స్ అలాగే 5 డాక్టర్ ఆఫ్ సైన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డీటెయిల్గా స్పిరిచువాలిటీ, ఆస్ట్రాలజీ, జనరల్ అండ్ క్లినికల్ సైకాలజీ, మెడికల్ సైన్సెస్, ఇలా రకరకాల డిగ్రీస్ పట్టాలను పొందడం ద్వారా 3వ సారి గిన్నీసా వరల్డ్ రికార్డులో తన పేరును సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్నది మిరపకాయలు అనుకునేది మీరు, కానీ ఇవి మిరపకాయలు మాత్రం కాదు. దీని పేరు హిమాలయన్ వయగ్రా అని పిలుస్తూ ఉంటారు. ఇవి ఎలా తయారు చేస్తారనేది కదా మీ డౌట్. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇక్కడ కనిపిస్తున్నది హిమాలయన్ వయగ్రా కంటే ముందుగా గొంగళి పురుగు, అంటే ఇంగ్లీష్లో హెయిరీ క్యాటర్పిల్లర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గొంగళి పురుగును ఫంగస్ సోకినప్పుడు వీటితో వయాగ్రా తయారు చేస్తారు. వామ్మో, గొంగళి పురుగుతో వయాగ్రా చేస్తారా అని షాక్ కావద్దు. ఎందుకంటే వీటిని కొనాలంటే మీ ఆస్తులు అమ్మినా సరిపోదు. వీటిని ఎలా తయారు చేస్తారంటే, ఈ పురుగుని ఎర్సుగూబా అని కూడా పిలుస్తూ ఉంటారు. టిబెట్ లాంగ్వేజ్లో చలికాలం పురుగు లేదా వేసవి గడ్డి అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా హిమాలయాస్లో కనిపిస్తాయి, అందుకే వీటిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తూ ఉంటారు. ఇవి సముద్ర మట్టానికి సుమారుగా 3,000 నుండి 5,000 మీటర్ల ఎత్తులో జీవించే పురుగులు. ఈ పురుగులు నేలకు పాకేటప్పుడు సమయంలో ఫంగస్కి గురవుతాయి. అప్పుడు వాటంతకు అవే భూమిలోకి కూరుకుపోయి అలా చనిపోయిన వాటిని సేకరించామంటే మాటలు మాత్రం కాదు, ప్రాణాలతో తెగించి ఎత్తైన కొండలపై అన్వేషించి వాటిని పట్టుకొస్తారు. అలాగే ఇవి మన ఇండియా, నేపాల్, భూటాన్, టిబెట్లో విస్తరించి ఉన్న హిమాలయాస్లో మాత్రమే లభిస్తాయి. అయితే వీటిని మే జూన్లలో మాత్రమే సేకరిస్తారు, అందుకే వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సుమారుగా 1 కేజీ కొనాలంటే 70 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అందుకే దీన్ని ప్రపంచంలో ఎక్కువ వాల్యూ గల పదార్థంగా ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే దీని యొక్క యూజ్ ఏంటంటే, ఇది సెక్స్లకు బాగా ఔషధంగా బాగా పనిచేస్తుంది. అలాగే ఆస్తమా, క్యాన్సర్, డయాబెటీస్, దగ్గు, జలుబు, కామెర్లను తగ్గిస్తుంది కూడా. ఇది ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్. ఇది 1 గ్రామ్ కొనాలంటే సుమారుగా 7,000 రూపాయలు పడుతుంది. కేజీల ప్రకారం చూసుకుంటే సుమారుగా 70 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కిందన్న కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.